అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తా పత్రికల్లో వచ్చిన వార్తలు వాటిలో వాస్తవాలు వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా ఉన్నది ఉన్నట్టు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమం కొత్త వాళ్ళని మన ఛానల్లోకి వచ్చేలా చూడండి అంటే మన భావజాలం కనెక్ట్ అయ్యేలాగా మన కంటెంట్ నచ్చుతారు కనెక్ట్ అవుతారు అనుకునే వాళ్ళందరినీ కూడా మన ఛానల్లోకి తీసుకురండి మన ఛానల్ని గ్రోత్కి మీరందరూ తలో ఇటుక పేర్చండి కంటెంట్ నచ్చకపోతే ఏమైనా అభ్యంతరాలు ఉంటే నాకు మెయిల్లో నాతో డిస్కస్ చేయొచ్చు ఇక ముందు అన్నిటికంటే ముందుగా లైక్ కొట్టాలి ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక్క ఈ ప్రతిరోజు ఒక నాలుగైదు వీడియోలు చేసినా ఈ వీడియోలనే లైక్ షేరు సబ్స్క్రైబ్స్ గురించి అడుగుతున్నా ఎందుకంటే ఈ వీడియోనే మనకి ఇంపార్టెంట్ మన ఛానల్ కంటెంట్ స్టైల్ అంతా తెలిసేది పంచాయతీలను కొల్లగొట్టి సచివాలయాలకు పంచిపెట్టే పంచాయతీలపై ఏటా వంద కోట్ల భారం గ్రామ సచివాలయాల నిర్వహణను పట్టించుకొని ప్రభుత్వం రెండింటికి సంబంధం లేదంటూనే పిండి పిండేస్తుంది గ్రామ వార్డు సచివాలయాలు పంచాయతీల్లో భాగం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవి అదనపు ఆయుధాలు వాటిపై పరిపాలనా పరమైన నియంత్రణ అధికారం సర్పంచ్లకు లేదు అది హైకోర్టులో వేసిన అఫిడవిట్లో గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పిన మాట పంచాయతీలకు సచివాలయాలకు సంబంధం లేదు దీని మీద సర్పంచులకు అధికారం లేదు అన్నప్పుడు పంచాయతీలకు అందుతున్న నిధులను సచివాలయాలకు ఎందుకు మళ్లిస్తున్నారు అనేదే ప్రశ్న ఇప్పుడు పంచాయతీలకు సంబంధించి కొన్ని విధులు ఉంటాయి పంచాయతీలకు సంబంధించిన విధుల్లో సర్పంచులకు భాగం ఉంటుంది సర్పంచులే దానికి సర్పంచు ప్లస్ కార్యదర్శి కలిపి హక్కుదారు వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు గ్రామ పంచాయతీలు తీర్మానం చేసుకొని పంచాయతీ గ్రామ సభలు ఏర్పాటు చేసి నిధులు వినియోగం మీద తీర్మానాలు చేసుకొని ఖర్చు చేయొచ్చు అలా కాకుండా వాటి మీద ప్రభుత్వం నియంత్రించే సచివాలయాలకు మళ్లిస్తుంది అదే ఈనాడు బ్యానర్ వార్తగా రాశారు అంటే గాంధీ గారు అనేవాళ్ళు గ్రామ స్వరాజ్యమే నిజమైన భారతదేశం అని గ్రామాలు బాగున్నప్పుడే దేశం బాగుంటుంది అని మరి ఇప్పుడు పంచాయతీలు బాగాలేవు కదా సచివాలయాలను తీసుకొచ్చారు సచివాలయాల్లో కూడా రాజకీయ ఆపేక్షలు ఎక్కువైపోతున్నాయి రాజకీయ పొలిటికల్ అజెండాతోనే అవి పనిచేస్తున్నాయి అని చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి అలాంటప్పుడు గ్రామ స్వరాజ్యం ఉన్నట్టు మన రాష్ట్రంలో చెప్పాను కదా మన రాష్ట్రం మన దేశానికి అవతల ఉన్నట్టు ఉంది రేపో మోపో అసెంబ్లీలో తీర్మానం పెట్టేయడమే మాకు పాతికేళ్ళు అధికారం కావాలి ఒకటి ఇది భారతదేశంతో సంబంధం లేదు భారతదేశ రాజ్యాంగంతో సంబంధం లేదు రెండు ఈ రెండు అంశాల మీద రెండు బిల్లులు ప్రవేశపెట్టి రెండు తీర్మానాలు చేసి మొత్తం పైన కింద అంత చేత ఆమోదం చేసుకుంటే అయిపోద్ది పాతికేళ్ళు అధికారంలో ఉండొచ్చు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ పదిహేనుకు వాయిదా స్కిల్ కేసులో ఆ రోజు వాదనలు వినిపించాల్సిందేనని సిఐడికి హైకోర్టు స్పష్టీకరణ ఇరవై రెండుకు వాయిదా వేయాలన్న అభ్యర్థన తిరస్కరణ వాయిదాలు కోరుతూ పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛతో సిఐడి ఆడుకుంటోంది చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాల పాటి యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదాల మీద వాయిదాలు పడ్డానికి కారణం సిఐడినే వాళ్ళు అఫ్ వాళ్ళు అఫిడవిట్ వేయాలి వాళ్ళ వాదన వాళ్ళు వినిపించడానికి సిద్ధమవ్వాలి అలా కాకుండా వాళ్ళు వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు అంటే సాధారణంగా చూడండి మనం ఒక వ్యక్తి మీద కేసు పెట్టాం ఆ వ్యక్తి మీద కేసు పెట్టినప్పుడు ఆ వ్యక్తి బెయిల్ పిటిషన్ వేస్తాడు బెయిల్ పిటిషన్ వేసుకున్నప్పుడు అతను వాదన అతను వినిపించడానికి రెడీగా ఉన్నప్పుడు మన వాదన మనం వినిపించాలి అలా కాకుండా నాకు కొన్ని రోజుల టైం ఇవ్వండి నాకు నాలుగు రోజుల టైం ఇవ్వండి నాకు వారం రోజుల టైం ఇవ్వండి నాకు పది రోజుల టైం ఇవ్వండి అని చెప్పి కోర్టుని అడుగుతూ వాదన వినిపించలేదు అంటే దాన్ని అంటారు దానిలో ఏమైనా ఎథిక్స్ ఫాలో అవుతున్నట్ట దానిలో ఎథిక్స్ ఏమైనా ఉన్నట్ట సో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారి రెగ్యులర్ బెయిల్ విషయంలో సిఐడి అదే చేస్తోంది వాయిదాల మీద వాయిదాలు అడుగుతుంది ఉద్దేశపూర్వకంగా వాయిదాలు అడుగుతుంది అందుకే హైకోర్టు చెప్పేసింది మీరు పదిహేనవ తేదీ కల్లా మీ వాదనలు మీరు వినిపించాలి లేకపోతే ఊరుకోమని చెప్పేసింది నైపుణ్యాభివృద్ధి నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో బెయిల్ కోసం తెదే చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల పదిహేను వాదనలు వినిపించాల్సిందేనని సిఐడి తరపు న్యాయవాదికి హైకోర్టు తేల్చి చెప్పింది విచారణ ఇరవై రెండవ తేదీకి వాయిదా వేయాలని సిఐడి తరపు ప్రత్యేక పిపి వివేకానంద చేసిన అభ్యర్థులను తోసిపుచ్చింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు పదిహేను మళ్ళీ సమయం ఇవ్వడం కుదరదని సిఐడికి తేల్చి చెప్పారు స్కిల్ కేసులో బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు గత నెల ముప్పై ఒకటిన అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం అనారోగ్య కారణాల దృష్ట్యా నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ప్రధాన బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల పదికి వాయిదా వేసింది ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్ శుక్రవారం హైకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చింది కోర్టు ప్రారంభ సమయంలో సిఐడి తరపు న్యాయవాది వివేకానంద స్పందిస్తూ వాదనలు వినిపించేందుకు అదనపు చేసి కోర్టుకు హాజరు కాలేకపోయిందన విచారణ ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు తేదీలకు వాయిదా వేయాలని కోరారు ఆ తేదీల్లో విచారణకు ఇప్పటికే పలు పిటిషన్లు వాయిదా వేశామని న్యాయమూర్తి గుర్తు చేశారు చంద్రబాబు బెయిల్ పిటిషను పదిహేనుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు ఇరవై రెండవ తేదీకి వాయిదా వేయాలని వివేకానంద మరోసారి కోరారు దానిపై చంద్రబాబు తరపు సీనియర్ న్యాయ ధర్మ ధమ్మాలపాటి శ్రీనివాస్ తీవ్ర తీవ్ర అభ్యంతరం తెలిపారు బెయిల్ పిటిషన్పై సిఐడి వాయిదా కోరుతూ పిటిషన్ను వ్యక్తిగత స్వేచ్ఛతో ఆడుకుంటోందన్నారు సో అందుకే మొత్తానికి పదిహేనో తేదీకి వాయిదా పడింది పదిహేనో తేదీన ఖచ్చితంగా సిఐడి వాదనలు వినిపించాల్సిందే లేని పక్షంలో హైకోర్టు తన నిర్ణయం నిర్ణయంతో చెప్పేస్తుంది అర్హులైన రైతులందరికీ పంటల బీమా పులివెందుల పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్డి అర్హులైన రైతులందరికీ పంటల బీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు కరువు మండలాల ప్రకటనలకు పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు మరి కరువు మండలాలు ఎందుకు మూడు వందలు ఉంటే నూట మూడే ప్రకటించారు కరువు మండలాల ప్రకటనలో కూడా రాజకీయమే కరువు మండలాలు ఎక్కువ చూపిస్తే మళ్ళీ ఎక్కడ వెళ్ళినాయి వీళ్ళుంటే కరువు కరువు అంటారేమో అని చెప్పి కరువు మండలాలనే దాచిపెట్టేశారు మన రాష్ట్రంలో మొత్తం ఆరు వందల ఎనభై గాను మూడు వందల పంతొమ్మిది మండలాల్లో బిలో థర్టీ పర్సెంట్ ఫాల్ ఉంది అంటే కరువు జాబితాలోకి ఆ మండలాలన్నీ వెళ్లాల్సిందే అటువంటిది కరువు లేదు కరువు కేవలం నూట మూడు మండలాల్లోనే ఉంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు ఎప్పుడూ లేనిది గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా పరిధిలో అంటే కాలువల పక్కన కూడా కరువు ఉంది అక్కడ కూడా పంట పొలాలు ఎండిపోతున్నాయి కానీ కరువు లేదని రిపోర్ట్ల మీద రిపోర్ట్లు ఇస్తున్నారు కరువు పెద్దగా లేదు కొంచమే కరువు ఉంది అని ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు లోపల పేజీల్లో కూడా చూస్తే ఎవరైనా చెప్పినా వినం అప్పులు ఆపం మరో వెయ్యి కోట్లు అప్పులకు సిద్ధం ఇప్పటికే బహిరంగ మార్కెట్ రుణం యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు కాగ్ తప్పుపడుతున్న క్రిసిల్ హెచ్చరించిన అదే బాట ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు రబీలోనూ వెంటాడుతున్న కరువు అక్టోబర్లో అనుకూలించిన వానలు రాష్ట్రంలో తగ్గిన శనగ వేరుశనగ సాగు నాలుగు వందల ఎనభై ఏడు మండలాల్లో లోటు వర్షపాతం దుర్భిక్ష పరిస్థితులు యాక్చువల్లీ మనం ఖరీఫ్ రబీ రెండు ఉంటాయి ఈశాన్య ఋతుపవనాలను నమ్ముకొని కొంతమంది కొన్ని రకాల పంటలు వేస్తే నైరుతి ఋతుపవనాలను నమ్ముకొని కొంతమంది కొన్ని పంటలు వేస్తారు ఈశాన్య ఋతుపవనాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు శాతం లోటు వర్షపాతం నమోదైతే నైరుతి ఋతుపవనాల్లో కూడా అక్టోబరు నవంబర్లో వానలు పడాలి ఆ వానలు కూడా పడట్ల సో నైరుతి ఋతుపవనాల వర్ష ప్రభావం కూడా తక్కువగా ఉంది అది కూడా నలభై శాతానికి పైగా తక్కువ వర్షపాతం నమోదైందంట ఇదిగోండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే నెల్లూరు జిల్లాలో యాభై ఐదు శాతం తక్కువ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నలభై తొమ్మిది శాతం పశ్చిమ గోదావరి జిల్లాలో నలభై రెండు పాయింట్ రెండు శాతం ప్రకాశం జిల్లాలో నలభై ఒకటి పాయింట్ మూడు శాతం కాకినాడలో నలభై శాతం అన్నమయ్య జిల్లాలో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఇలా రకరకాలుగా యావరేజ్గా నలభై ఐదు శాతం లోటు వర్షపాతం నమోదైంది నైరుతి రుతుపవనాల్లో కూడా డబ్బులిస్తే కోరుకున్న చోటుకు బదిలీ అది అన్ని గవర్నమెంట్లో ఉండదేలేండి ఇప్పుడు ఎందుకు మనమైతే ఇంపు లేదంటే తొలగింపు వాటర్ల జాబితాలో నయా రాజకీయం ఓట్ల తొలగింపు భారీగా ఫారం సెవెన్ దరఖాస్తులు పెట్టిన వైకాపా నాయకుడు మొన్న ఉరవకుండా నిన్న పరుచూరు నేడు గుంటూరు ప్రాంతం మారినా కుట్రలు తీరు మారలేదు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఒక సామాజిక వర్గం ఓట్లు తొలగించడానికి వైకాపా నేతలు వందలాది ఫార్మ్ సెవెన్లు దరఖా దరఖాస్తు చేశారంట ఫామ్ సివన్లు వందలాదిగా ఒక నలుగురు ఐదుగురు కలిపి వందలాది ఫామ్ సివెన్లు పెట్టేశారంట అసలు వాటర్ల జాబితాని ఇష్టం వచ్చినట్టు ఆడేసుకుంటున్నారు యా వాళ్ళకి నచ్చిన ఓటు ఉంచడం నచ్చని ఓటు తీసేయడం నమ్మించు వించు సొంత జిల్లా ప్రజల ప్రసంగానికి సీఎం జగన్ పథకం ఇది బద్వేలు ఉప ఎన్నిక సమయంలో ఐదు వందల కోట్లతో పనులు చేపడుతున్నట్టు ప్రకటన హడావుడిగా కొన్నింటికి శంకుస్థాపనలు చేసిన ముఖ్యమంత్రి రెండేళ్లైనా ముందుకు సాగిన పనుల పనులు బద్వేల్లో రెండు వేల ఇరవై ఒకటి జూలై తొమ్మిదిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి జగన్ సిమెంట్ రోడ్లు కాలువల నిర్మాణం పూర్తి కాకపోవడంతో బద్వేల్లోని మహబూబ్ నగర్ వీధిలో ప్రవహిస్తున్న మురుగునీరు ఐదు వందల కోట్లు అప్పు ఉప ఎన్నిక ఉంది అని చెప్పి ఐదు వందల కోట్లు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారు ఇప్పటి వరకు జరగల నాట్ ఓన్లీ బద్వేలు ఆత్మకూరులో కూడా అంతే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా బై ఎలక్షన్స్ ఉన్నాయని అప్పటికప్పుడు కొన్ని పనులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు కానీ అవి కూడా చేయలేప్పుడు మెజారిటీల కోసం రాజకీయంగా నమ్మించు వంచు అని అలా చేశారంట అదే ఈరోజు ఈనాడులో రాశారు నమ్మించు వించు అవినీతి నిరోధక చ అవినీతి నిరోధక చట్టం కింద కేసు కొట్టేయండి జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులు బీపీ ఆచార్య పిటిషన్ సిబిఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఒక్కరైనా ఉన్నారు జగనే ఎందుకు కావాలిలో అధికారిక కార్యక్రమానికి పరిమితం కావాలి ఉద్యోగులకు ఓ కలెక్టర్ ఆదేశము రెండో రోజు పలుచోట్ల వైకాపాశ్రయంలో ఉద్యోగులు కలిసే నిర్వహణ ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి ఉద్యోగులు మేము అది పార్టీ కార్యక్రమం కదా మేము పాల్గొనం పార్టీ జెండా ఆవిష్కరణకు మేము దూరంగా ఉంటాము అంటే ఉద్యోగులను తాత తీసేస్తున్నారు వాళ్ళకి ఛార్జీ ఇవ్వడమో సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి వాళ్ళ ప్రమోషన్స్ ఆపేయడమో లేదా వాళ్ళు ఇంక్రిమెంట్లు కట్ చేయడమో ఏదో ఒక విధంగా కక్ష తీర్చుకుంటున్నారు అందుకే ఉద్యోగులు భయపడుతున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ కార్యక్రమాల్లో అక్కడ కూడా పాల్గొంటున్నారు ఇంకా దాన్ని ఎవరేం చేయలేరు సాక్షికి వెళ్తే సాధికార నినాదానికి జన నిరాజనం సీఎం జగన్ సీఎం జగన్ చేయూతతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కేబినెట్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకు సింహభాగం పదవులు వారికే తాము సాధించిన సాధికారత రాష్ట్రమంతా చాటి చెబుతున్న బడుగు బలహీన వర్గాలు తమ్ముళ్ళు పెదకూరపాడు పార్వతీపురం నియోజకవర్గాల్లో ఘనంగా యాత్ర అవును నిన్న ఘనంగానే జరిగింది ఫోటోలు వీడియోలు బయటకు వచ్చే ఎంత ఘనంగా జరిగిందో ఎంత గొప్పగా జరిగిందో ఖాళీ కుర్చీలతో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పాపం ఒక చోట మాత్రం జనం బాగానే వచ్చారు తంబలపల్లిలో జనం బీభత్సంగా వచ్చారంట పెదకూరపాడు పార్వతీపురంలో పెద్దగా రెస్పాన్స్ లేదు అని మనకున్న సమాచారం రోజు ఇంక ఇదే సామాజిక సాధికార యాత్ర బ్యానర్ క్యాబినెట్ కళ్ళు కప్పి ఖజానాకు కన్నం యథెచ్ఛగా ఇసుక లూటి సాగించిన చంద్రబాబు మెమోలు జీవోలు మంత్రివర్గం ఆమోదం లేకుండానే జారీ ఒక పక్క ఉచితం అంటూనే పక్క జరిమానాలు కావాల్సిన వారికి సంతర్పా తప్పుడు ఇప్పుడు పారదర్శకంగా తవ్వకాలతో ఖజానా ఏడు వందల డెబ్బై కోట్ల ఆదాయం నాడు వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన బాబు అడ్డుకున్న అధికారులపై దాడులకు తెగబడుతుందా పచ్చ ముఠాలు కరకట్ నివాసం పక్కనే కొల్లగొడుతున్న మొద్దు నిద్రను ఆక్షేపించిన ఎన్జిటి ఇప్పుడు జరుగుతున్నది అదే ఇసుక అక్రమాలు అప్పుడు జరిగితే మరి ఇప్పుడు జరుగుతున్నదాన్ని ఏమంటారు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏమీ కళ్ళు కనిపించట్ల అధికారం దిగిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది బెల్ట్ షాపులు అంటూ గిల్ట్ కదనాడా బాబు హయాంలో ప్రైవేట్ షాపుల లాభాపేక్ష నేను నిన్న చెప్పాను కదా బెల్ట్ షాపుల మీద ఈనాడులో నిన్న రాసినప్పుడు రేపు సాక్షిలో కౌంటర్ రాస్తారు బాబు హయాంలో ఏం జరిగిందో రాస్తారని చెప్పాను కదా అదే జరిగింది అదే రాశారు నేను నిన్నే చెప్పా చంద్రబాబు హయాంలో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి అప్పుడు మద్యం వెచ్చలవిడిగా ఉంది ఇప్పుడు మద్యం వెచ్చలవిడిగా ఉంది కాకపోతే అప్పుడు కొంచెం రేటు తక్కువ ఇప్పుడు రేటు భారీగా ఎక్కువ కాకపోతే ఆయన బెల్ట్ షాపులు మేము కొట్టేసామని డప్పు కొట్టుకోవాలా బెల్ట్ షాపులు మేము తీసేసాము తొలగించామని చంద్రబాబు గారు డప్పు కొట్టుకోవాలా కానీ ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులు మేము తొలగించామని డప్పు కొట్టింది నిన్న ఇది మనం చెప్పుకున్నాం హైకోర్టులో చాలా అరుదైన సంఘటన జరిగింది నోటీసులు పంపడంలో ఇప్పుడు చిన్న ఉండవల్ అరుణ్ కుమార్ గారు స్కిల్ డెవలప్మెంట్ కేసుని సిబిఐకి ఇవ్వాలి అని హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు ఇమ్మని చెప్తే నోటీసులు కొంతమందికి వెళ్ళల చాలా అరుదుగా జరుగుతుంది అది నిన్న చంద్రబాబు గారి కేసులో అదే జరిగింది నోటీసులు పంపడంలో జాప్యం ఎందుకైంది స్కిల్ కేసులో ఉండవల్లి పిల్పై హైకోర్టులో విచారణ చంద్రబాబు తదితరులు నోటీసులు జారీలో జాప్యంపై ధర్మాసనం విస్మయం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్కు ఆదేశం తదుపరి విచారణ ఇరవై తొమ్మిదికి వాయిదా సంగం డైరీ సర్కార్దే డైరీని కబ్జా చేసిన దూలిపాలు నరేంద్ర మంత్రి సీధర అప్పలరాజు ట్రస్ట్ పేరుతో ప్రభుత్వ భూముల్లో పాగా దీనిపై న్యాయ పోరాటం చేస్తున్నాం ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడంలో చంద్రబాబు బృందం ఆరితేరింది పవన్ జనసేనను అమ్మేశారు మద్యం బ్రాండ్లపై అనుమానాలుంటే ప్రశ్నించాల్సింది చంద్రబాబునే ఆయనకు వంత పాడుతూ చంద్రముఖలా మారిన భువనే పురంధేశ్వరి పాపం మంత్రి గారు పశుసంవర్ధక శాఖ మంత్రి గారు కేవలం రాజకీయం మాట్లాడడానికి వస్తారు ఆ హక్కులను పరిరక్షించండి చాలా రోజుల తర్వాత సీతా అప్పలరాజు గారు చాలా రోజుల తర్వాత వచ్చారన్నమాట మొత్తం ఈ మధ్య అంతా అంబటి రాంబాబు గారు గుడివాడ అమర్నాథ్ గారు కూడా తగ్గింది కదా గుడివాడ అమర్నాథ్ గారు తగ్గినట్టున్నారు రోజా గారు తగ్గినట్టున్నారు గారు ఇంకా పర్లేదు రోజా గారు అంబటి రాంబాబు గారు ఎప్పుడో వారానికి ఒకసారి అయినా వస్తుంటారు మీడియా ముందుకి పేరు నాని గారు తగ్గారు కురసాల కన్నబాబు గారు తగ్గారు కుట్టు సత్యనారాయణ గారు తగ్గింది జోగి రమేష్ గారిది కూడా ఈ మధ్య లేదండి ఏమో అందరూ తగ్గిపోతున్నారు అంటే అందరూ ఈ సామాజిక సాధికారి బస్సు యాత్రలో ఉన్నట్టున్నారు పాపం ఆ బిజీలో ఉండి మీడియా ముందుకు రావడం మర్చిపోతాయి ఎలా మాట వినుకుంటే కేసే సిఐడిని ఎదుర్కోవడానికి సిద్ధం అవ్వండి ఎన్నికల విధుల్లో ముఖ్య అధికారికి ప్రభుత్వ పెద్దల బెదిరింపులు విపక్షాల ఫిర్యాదులు చేస్తే తీసుకోండి చర్యలు తీసుకోవాలని మాత్రం ఆదేశం చూద్దాను వార్నింగ్ సిఐడి కేసు పెట్టిన శాఖలో గతంలో పనిచేసిన ఆ అధికారి బెదిరింపులతో భయపడి వేగం తగ్గించిన పోయినాం రాష్ట్ర సచివాలయంలో బహిరంగంగానే చర్చ కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లే యోచన ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంలో ఒక ముఖ్య అధికారి గతంలో ఇప్పుడు ప్రస్తుతం సిఐడి ఏదైతే కేసు పెట్టిందో స్కిల్ డెవలప్మెంట్ ఫైబర్ నెట్ ఉన్నాయి కదా వీటికి సంబంధించి ఆ ఎన్నికల కీలక గారు గతంలో పనిచేశారు ఆ తర్వాత బదిలీ మీద ఎన్నికల సంఘానికి వెళ్ళారు సో ఆయన మీద కూడా సిఐడికి గురుంది ఒకవేళ మీరు ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులను సీరియస్గా తీసుకొని విచారణకు ఆదేశిస్తే మాత్రం మీ మీద కేసు నమోదవుద్ది అని బెదిరిస్తున్నారంట అది ఆంధ్రజ్యోతిలో రాశారు మా మాట వినండి మా మాట వినకపోతే మాత్రం మీ మీద సిఐడి కేసు పెట్టి వేధిస్తాము అని చెప్పి ఎన్నికల అధికారిని బెదిరిస్తున్నారంట అదే పరిస్థితి అది ఆంధ్రజ్యోతిలో రాశారు ఒక సెన్సేషన్ మరోవైపు జగన్ ఆశిస్తారు ఈ ఐపీఎస్ చేసేస్తారు పోలీసు శాఖలో టాప్ పోస్ట్ పైన ఆయన గురి ముఖ్యమంత్రి మెప్పు పొందడమే లక్ష్యం ఏ శాఖలో ఉన్నా టీడీపీ నేతలే టార్గెట్ కోడెల జేసీ దివాకర్ రెడ్డి ఆయన బాధితులే అచ్చెన్న దూలిపాల్ల అరెస్టు ఆయన వల్లే జగన్కు సన్నిహితంగా మారిన ఆ ఐపీఎస్ ఆయనపై బ్యూరోక్రాట్లలో తీవ్ర చర్చ రాష్ట్రంలో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి తీరు కూడా అంతే కాకపోతే చిన్న చేంజ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించేదాకా కూడా ఆగరు కేవలం ఆశిస్తే చాలు ఈ ఐపీఎస్ చేసేస్తారు ఆయన లక్ష్యం అత్యున్నత స్థాయి పోస్టుకు చేరడమే ఏముంది డీజీపీ అవడానికి ప్రభుత్వ పెద్దల ప్రసన్నం కోసం ఇలా ఓవరాక్షన్ కొంతమంది చేస్తూ ఉంటారు కాలం బాగు టైం బాగున్నంతకాలం ఎవరు ఆపలేరు నడుస్తుంది టైం ఒక్కసారి రివర్స్ అయినప్పుడు వెనక్కి వెళ్తారు నవ్విపోదురుగాక ఆర్థిక వికాసంపై వచ్చేసిన అబద్ధాలు జగనే ఎందుకు బ్రోచర్లో విన్యాసాలు పద్నాలుగు లక్షల కోట్ల జిఎస్డీపీ సొంత సృష్టి అప్పుల కోసమే జిఎస్టీపీకి రెక్కలు రాష్ట్ర సమాచారంతోనే ఆర్బీఐ ర్యాంకు సొంతంగా నిర్ధారించుకున్నది కాదు ఫేక్ జీఎస్టీపీతో ఫేక్ తలసరి ఆదాయం జీఎస్టీపీ పెరిగితే ఆదాయం పెరగలేదేం భారీ అప్పులపై పర్సంటేజీ ముసుగు టీడీపీ ఐదేళ్లలో చేసింది లక్షన్నర కోట్ల అప్పు జగన్ నాలుగేళ్లలో జగన్ అప్పు రెండు పాయింట్ ముప్పై ఒక లక్షల కోట్లు బిల్లులు కార్పొరేషన్ల అప్పుతో పది లక్షల కోట్లు అప్పులు ఈ అప్పుల మీద ఎవరు నిజం చెప్పరు కానీ అప్పుల మీద నేను చ గతంలో చాలాసార్లు వీడియోలు చేశాను అసలు ఆంధ్రప్రదేశ్ నిజమైన అప్పులు ఏంటి ఏ ఏ పేరుతో ఎంత అప్పులు ఉన్నాయని నేను చాలా క్లియర్గా గతంలో వీడియోస్ చేశాను లాస్ట్ మంత్ కూడా చేశాను చాలా డీటెయిల్డ్ వీడియో చేశాను అది చూడండి దాదాపుగా మనకి పది లక్షల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి అందులో కార్పొరేషన్ అప్పులు పెండింగ్ బిల్లులు వడ్డీలు బకాయిలు అవే ఎక్కువ ఉన్నాయి కార్పొరేషన్ల పేరి చేసిన అప్పులు ఎక్కువ ఉన్నాయి జగనన్నకు చెబితే తీస్తాం కడప జిల్లా హోంగార్డులకు వార్నింగ్ సమస్యలపై సీఎంను కలవద్దు కుటుంబ సభ్యులు వినతపత్రం ఇచ్చినా చర్య చర్యలంటూ బాస్ హెచ్చరిక జగనన్నకు చెబుదాం ప్రచారానికి వాస్తవానికి ఎంత తేడానో ఇంత తేడానా తెలంగాణలో రోజుకు ఎనిమిది వందల ఏడు ఏపీలో ఏడు వందల పది మాత్రమే హోంగార్డులకి ఇచ్చేది సరే ఇది మొత్తానికి ఆంధ్ర యువతలో ఉన్న వార్తలు ఓవరాల్గా మూడు పత్రికల్లో ఉన్న వార్తలు ఇవి మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ